చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు. చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు చూశాం. అయితే విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు. దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పని అనుకున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక కానీ, ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి, ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు, భావించారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే, పరోక్షంగానే, హామీలు ఊసెత్తకుండా, హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, హామీలను నెరవేర్చలేం, ఆదాయాన్ని పెంచుతాం, కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామన్నాడు. హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే హామీలు ఇచ్చాడో, అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటు కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పాడు. సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపదని మీద దృష్టి పెడతాడు, ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఆయన? అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు చాలు. ఈరోజు విజన్ తర్వాత సంగతి. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు, సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్క్ పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు, ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా ఈ దీంట్లో పురోగతి సాధిస్తారు. మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు, ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరితెరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు. సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి? ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలనా, కలెక్టర్లు సంపద మీద దృష్టి పెట్టాలనా, లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడమా? తెలియనటువంటి పరిస్థితి.